దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంఘమునకు దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కృప తోడైండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 3:7 నుండి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు తోతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీవాడును, ఎవడను తీలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు గనక ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడను వేయనేరడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇదే ఆ సార్దేస్ సంఘములో మరి ఒక వర్గం, మరి ఫిలదెల్ఫియా సంఘము అనేది ఉందట. ఆ సంఘములో ఆ సంఘాన్ని గురించి వివరిస్తున్నాడు. ఏమిటంటే ఫిలదెల్ఫియా సంఘపు దూతకు ఇలాగు లేఖ వ్రాయి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు లేడు. నేనే ద్వారము తెరిచాను, నేనే పరలోక ద్వారమును, నేనే ఆ తలుపు ద్వారబంధాన్ని. నా ద్వారా తప్ప ఎవడు పరలోకములోకి రాడు అని పరిశుద్ధుడైన దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నేను అంటున్నాను, నా జీవితానికి వాగ్దానం అంటూ ఉందా? మనందరికీ వాగ్దానం ఉందా? నీ జీవితానికి వాగ్దానం అంటూ ప్రభు దగ్గర సంపాదించావా అని అడిగితే ఒక్క వాగ్దానం లేకుండా, ఒక్క సమాధానం పొందకుండా దేవునితో ఎలా నడుద్దాం? దేవుని రాజ్యం ఎలా వెళ్తాం? దేవుని రాజ్యం ఎలా చేరుతాం అని పరిశీలన చేసుకుందాం. ఆయన అంటున్నాడు, నేను ఫిలదెల్ఫియా సంఘానికి ఒక లేఖ రాస్తున్నాను, ఆ దూతకి ఇలాగ చెప్పు, పరలోకములు దావీదు తాళపు చెవి కలిగిన వాడు, తలుపు వేయవాడు లేడు, తీసేవాడు లేడు, నేను తెరిచే ఉంచాను. ఈ సంఘము ఇంత గొప్పది, ఫిలదెల్ఫియా సంఘము ఆత్మతో నింపబడింది, మరి జాగరూకుడై దేవునితో నడిచింది, ఆత్మశక్తి పొందుకుంది గనక అందుకని ఈ సంఘానికి ఇలాంటి వాగ్దానం ఇస్తున్నాడు. ఇన్ని సంఘాలు ఉండి అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఒక్క సంఘానికి, స్మరణ సంఘానికి శ్రమ అని చెప్పాడు. సార్దీస్ సంఘంలో 3 గుంపులో వారు ఉన్నారు. ఒకటేమో బ్రతుకున్న గుంపు, ఒకటేమో చావనయ్యన్న గుంపు, ఒకటేమో చనిపోయిన గుంపు. సార్దీస్ సంఘములో ఇలాగ రాశాడు. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దావీదుకు అంగీకారమైన తాళపు చెవి, దావీదు యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును అని రాసి ఉంది. దావీదుకే కాదు తాళం, దావీదు తనయా అంటున్నాం యేసు ప్రభువుని. ఆ దావీదు తనయుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఆ ద్వారబంధమై ఉన్నాడు, ఆ పరలోకానికి తాళపు చెవి అన్నాడు. నేను తలుపు తీగ వేసేవాడు లేడు, వేసేవాడు ఉంటే తీసేవాడే లేడు అని ఆయన ఖచ్చితంగా తెలుపుతున్నాడు. ఈరోజు మనం చెప్పుకుందాం, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. మన ప్రభు పేరు సత్యస్వరూపి.
నీ స్వరూప్యములో చీకటి మనస్వరూప్యములో చీకటి కటికి మనసు వెలుగు లేని మనసు తేజస్సు లేని మనసు నీ హృదయం కాఠిన్యంగా ఉంది అందుకే నీ ముఖములో తేజస్సు లేదు ప్రేమ లేదు అందుకే చెప్తున్నాడు 8వ వచనం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమయుండెనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదట ప్రజలు ఎదుట సంఘము ఎదుట ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న ప్రజలు సంగతి చెప్తున్నాడు వాళ్ళ గుణగణాలు చెప్తున్నాడు ఎక్కడైనా యేసు ప్రభు అంటే బంధిస్తాము యేసు ప్రభు అంటే ఆయన నామం అంటే ఆ వారిని మేము బ్రతకనీము అని ఇలాగా లోకములో కొన్ని శాసనాలు రాసినప్పుడు తప్పుకోకుండా మనము ఆ ప్రభువుని ఎదుర్కోలేని స్థితిలో అయ్యా మాకు యేసు ప్రభు వారొద్దు మా పితరులు ఏనాడో చేశారు మేము ఇప్పుడు చేయలేము మాకు ఇక భక్తి వద్దు మాకు యేసయ్య వద్దు అని చెప్పి అంటే ఖచ్చితంగా వీరికి కూడా దేవుని రాజ్యం లేదు వీరు అంటున్నారట మాకు యేసయ్యే నిజమైన రక్షకుడు యేసయ్యే పరిశుద్ధుడు ఆయనే మాకు కావాలి ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అని ఒప్పుకుంటున్నారట ఒప్పుకున్న ప్రజలకి ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు నా వాక్యమును గైకొని నీకున్న శక్తి కొంచెమైనా నీవు నన్ను ఎరుగననలేదు ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు ప్రజల ఎదుట ఒప్పుకున్నావు గనుక నిన్ను కూడా నేను పరలోకములో దేవదూతల ఎదుట పరలోకపు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని నా పిల్లలు వీరే పరలోక రాజ్యానికి వారసులు వీరే వారి వస్త్రములు ఉతుక్కున్నారు మహిమ కలిగిన మాటలతో నిన్ను బలపరుస్తున్నాడు ఈ రోజునే బ్రతుకుండగనే ధైర్యం కలిగే మాటలు బలపరిచే మాటలు మన యేసయ్య ఒక్కడు తప్ప మరి ఎవ్వరు చెప్పరు అందుకనే ఆయన అంటున్నాడు కదా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడను వేయనేరుడు నీవు నా నామమును ఒప్పుకున్నావు ప్రజల ఎదుట గ్రామము ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట మరి రాజుల ఎదుట అబద్ధమాడలేదు ఆయనే నా దేవుడు ఆయనే నా రక్షకుడు అని ఒప్పుకున్న ఒక పక్కన ప్రాణం పోతున్నా ఒక పక్కన ప్రాణం తీస్తారని తెలిసిన ఒక పక్కన నిన్ను ఇబ్బందులు పెడతారని తెలిసిన నన్ను ఒప్పుకున్నావు నేను కూడా నిన్ను వేవేల పరివారములో నిన్ను నా కుమారుడని నా కుమార్తెని ఇది నా సంఘమని నేను ఒప్పుకుంటా అని చెప్తున్నాడు నిబంధన చేస్తున్నాడు అట్టి వాగ్దానమును పొందగలుగుంటే అట్టి స్వరమును వినగలుగుంటే అట్టి భాగ్యమును పొందగలుగుంటే శాశ్వత కాలము ఆయన రాజ్యములో నిలవగలము అందుకని ముందలే పొంది ఉండాలి ఆయన దగ్గరికి మనం కొనిపోకముందే చనిపోకముందే సమాధి చేయబడకముందే ఆయన రాజ్యమును గురించి ఈ లోకములో ఉన్న వాటిని జయించాలట ఆయన అంటున్నాడు ఇంక ముందుకెళ్తే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను నువ్వు భూలోకములో మనుషులు ఎదుట ఒప్పుకొని నా దేవుడు నా రక్షకుడు అని చెప్పావు గనక నిన్ను నేను ఒక అధికారిగా
ఒక యోగ్యుడిగా చేసి సాతాను సమాజపు వారిని నేను నీ దగ్గరికి పంపిస్తాను. వారు యోగ్యులు, వారు యోగ్యులు అని చెప్పడానికి నీ ఎదుట నమస్కారం చేపిస్తాను. వేవేల ప్రజలు నిన్ను కొనియాడతారు అని యోగ్యత అధికారము అర్హత నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 9వ వచనంలో చదువుతున్నా చూడాలి. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుదనని తెలుసుకొనట్లు చేసేదను. నీతో నేను ఉన్నానని రుజువు, నీతో నేను నిన్ను నడిపిస్తున్నానని రుజువు, నీతో నా యొక్క ఆత్మీయ స్థితి, నా క్రియలు, నా రాజ్యం నీకు దొరుకునంతగా తలుపు వేయటానికి ఎవడనూ అధికారం లేదు. నీ వచ్చినప్పుడు తప్పుకోకుండా తలుపు తీయబడే ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు ఈ సంఘానికి. ఈ సంఘము ఫిలదెల్ఫియా సంఘము అని పేరుగాంచిన వారు. పేరుగాంచిన వారు అంటే భూలోకంలో ఈ పేరు పెట్టుకొని తిరిగినంత మాత్రాన పరలోకము లేదు, కానీ పేరుకు తగిన జీవితము అనుభవించినట్టయితే అర్హులముగా రాజ్యానికి వారసులముగా ఆ రాజ్యంలో సంచారం చేసేవారుగా జీవిస్తాం. ఆయన అంటున్నాడు కదా 10వ వచనం, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిని మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా నీవు నన్ను ఒప్పుకున్నావు, నీవు నన్ను కలిగి జీవించావు, నా కొరకు ఇబ్బందులు కలిగి ఉన్నావు, నా కొరకు కరువును జయించావు, ఉపద్రవాలు జయించావు, మనుషులు ఎదుట ఒప్పుకున్నావు, అయితే నేను నిన్ను ఉద్ధరించబోతున్నాను. యాకోబు దేవుడు కాగల జనులు వారు ఉద్ధరించబడుదురు, వారు జయించుదురు, వారు అనుభవించుదురు. దేవుని రాజ్యాన్ని ఎవరు అనుభవిస్తారు అంటే యాకోబు దేవుడు కాగల జనులు ధన్యులు అని ఉంది మరొక చోట. అందుకని మన దేవుడు ఎవరు అంటే యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు కదా శోధన కాలములో శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. దేవునికి స్తోత్రం. అయితే నేనును నిన్ను కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. రాబోయే కాలంలో మనకిప్పుడు ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని జయించాలో. ఒకవైపున కరువు, ఒకవైపున భూకంపాలు, ఒకవైపున శ్రమలు, ఒకవైపున కరోనా, అయితే నలుమూలలా వ్యాపించుచున్న శోధనలో ఎలా జయించాలంటే దేవుణ్ణి కలిగి ఉంటేనే జయించగలం. మన శక్తి చేత జయించలేం, మన బలము చేత జయించలేం. కరువు వచ్చినప్పుడు కూడా జయించాల, లేమి కలిగినప్పుడు కూడా జయించాల, వస్త్రహీనత వచ్చినప్పుడు కూడా జయించాల. ఆయన అంటున్నాడు కదా రాబోయే కాలంలో లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను వాగ్దానం చేస్తున్నాడు నీకు. ప్రియమైన సహోదరులారా, నీకు వాగ్దానం ఉందా? నీకు నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? రాబోయే కాలంలో శోధన కాలంలో నా కబంధస్థలలో మిమ్మల్ని దాస్తాను, మిమ్మల్ని కాచి కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము మనకుందా? వాగ్దానం ఉంటే ప్రార్థన ఉందా? ప్రార్థన లేకపోతే దేనిని జయించలేం. ఇక్కడ అంటున్నాడు కదా ప్రకటన గ్రంథం
మూడో అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. నేను నిన్ను కాపాడదను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము నపహరింపకుండా కుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జయించువారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీకు కలిగిన దానిని, కలిగినది ఏమిటి అంటే దేవుని కలిగి ఉండుట, దేవుని రాజ్యములో ఉండుట, దేవుని రాజ్యము కలిగి జీవించుట ఆయన మనకు నేర్పుతా ఉన్నాడు. అయితే దేవుని కలిగి ఉన్నామా? దేవునితో నడుస్తున్నామా? దేవుని రాజ్యముతో అంగీకారంగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న మనం ఈ మాటలతో పరిచయం చేసుకుందాం. ప్రభువు చెప్తున్నాడు కదా, శ్రమలలో లోకములో శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నేను కాపాడతాను అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా 91వ కీర్తన గ్రంథములో చెప్తా ఉన్నాడు మనకి, నీ కుడి ప్రక్కన 1000 మంది కూలినా ఈ ఎడం పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకి రాదు అని చెప్తున్నాడు. కరోనా వచ్చింది, దేశమంతా వచ్చింది, ఎక్కడో వచ్చింది, ఎవరికో వచ్చింది, మాకు కాదులే అనుకుంటున్నా నీవు. ప్రియమైన ప్రియుడా, ప్రేమైన ప్రియుడు అయిన మనుషుడికి చెబుతున్నాడు. మనుషుడినే దేవుడు ఎక్కువ ప్రేమించాడు. దేవుడికి ఏమి ఇష్టం అంటే పరలోకం, అంటే పరలోకం దేవదూతలు అంటేనే ఇష్టం కాదు, భూమి మీద ఉన్న మానవాళ్ళు అంటేనే ఇష్టం. ఆ మానవుడు దేవుడు మాట విని దేవునికి లోబడితేనే సంతోషిస్తాడట, పరలోకములో ఆనందిస్తారట. ఒకవేళ పాపి అయిన వాడు రక్షణ పొందితే పరలోకమంతా విందు చేసుకుంటారంట దేవదూతలు అందరూ కలిసి. మరి ఎంత భాగ్యము, ఎంత సంతోషము దేవుని దగ్గర ఉంటే ఆయన సంతోషాన్ని మనం వమ్ము చేస్తున్నాం, ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని మనం కూల్చివేస్తున్నాం, ఆయన్ని దుఃఖ పెడుతున్నాం, ఆయన్ని మనం గాయపడుతున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీకు కిరీటమును అపహరింపకుండా, నీకు కలిగిన కిరీటం ఎవడు అపహరింపకుండా అంటే ఏదో ఒకరోజు మనకు కలిగిన కిరీటమైనా, మనకు కలిగిన వాగ్దానాలైనా, మనకు కలిగినటువంటి జవాబులైనా, మనకు కలిగిన ప్రార్థనైనా అపహరించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీకు కలిగిన కిరీటమును అపహరింపకుండా చూసుకునుడి. అపహరింపకుండా అపహరించేవాడు ఒకడున్నాడు, వాడే అపవాది, వాడే సాతానుడు. వాడు నిన్ను జయించడానికి వస్తున్నాడు మీ ఇంటికి, వాడు నిన్ను జయించడానికి, నీ హృదయాన్ని పతనం చేయడానికి వస్తున్నాడమ్మా. అయితే మనము ఎంత తేటగా అర్థం చేసుకోవాలో, నీ ప్రార్థన వాడు దోచుకోవటానికి వస్తున్నాడు. ప్రార్థన స్టార్ట్ చేసాం, ఆమెను చెప్పనీయకుండా చేస్తాడు, ముగించకుండా చేస్తాడు, ప్రార్థనకి అవకాశం లేకుండా చేస్తాడు, ప్రార్థనకి సమయం లేకుండా చేస్తాడు. వాడే అపవాది, వాడే దోచుకునేవాడు, వాడే అపహరించేవాడు. ఖచ్చితంగా ప్రభు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి నేర్పుతా ఉన్నాడు. ఒకడు వస్తాడమ్మా నీ దగ్గరికి, నీకు కలిగింది ఏదైనా ఉంటే, బుద్ధి ఉందా, మంచి బుద్ధి ఉంది, మంచి గుణగణాలు ఉన్నాయి, మంచి జాలుంది, మంచి ప్రేమ ఉంది, మంచి మనసు ఉంది, వాటిని మంచి అనే దాన్నే పాడు చేయటమే వాడి ఉద్దేశం. వాడు ఖచ్చితంగా చెబుతున్నాడు ఈ మాట. వాడు గుణగణాలు, నీ గుణగణాలను చూసి ఓర్చుకోలేక నీ కలిగిన కిరీటాన్ని పతనం చేయటానికి, నీ కలిగిన మంచి మనసుని వాడు దోచుకొని చెడిపోయిన మనసు మనం కలిగి ఉన్నామా? నాకు మంచి మనసుని, నేను మంచి వాడిని,
ఒకప్పుడు ఇంత దీన మనసు ఉంది, ఒకప్పుడు ఇంత గొప్ప మనసు ఉంది నాకు, అయితే నేను ఎందుకు ఇలాగా అయిపోయాను అని కూర్చొని బైబిల్ తీసుకొని చదువుకుంటూ ఆలోచించు. ఈ వాక్యం నువ్వు నెవరు వేసుకో, ఈ వాక్యాన్ని జీర్ణింప చేసుకో, ఈ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకో. నీకు కలిగింది ఏదో నీలో మంచిని వాడు దోచుకుపోయాడు, మంచి మనసును దోచుకుపోయాడు, ప్రార్థన దోచుకుపోయాడు, వాక్యాలు దోచుకుపోయాడు, మంచి ఆలోచనలు దోచుకుపోయాడు, చికాకులు కలిగిస్తున్నాడు, మంచి తలంపులు లేవు, అందుకనే వాడు దోచుకుపోతాడు అని చెప్తున్నాడు మన ప్రభువైన దేవుడు. పిలదెలిపే సంఘానికి చెప్తే మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని కూడా ఎక్కడో దోచుకుపోతున్నాడు, ఎక్కడో మంచి మంచి క్రియలు లేకుండా దోచుకుపోతున్నాడు. మనకు కలిగిన దాన్ని వాడు దోచుకుపోయాడంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమాత్రము నమస్కరించలేము, ప్రార్థించలేము, మోకరలేము, ప్రార్థన చేయలేము, ప్రభువా అని పిలచడానికి కూడా యోగ్యత లేని వారం. అందుకని ఇంకా అంటున్నాడు కదా, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నువ్వు కుటుంబాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, భర్తను జయించాలి, బిడలను జయించాలి, సంఘాల్లో ఆత్మతో చెప్పుచున్న మాట చెవిగలవాడే వినుడుగాక అంటున్నాడు. ఎంతమంది మీరు వాక్యం వింటున్నారో, చెవి కలిగి వింటున్నారో, నిజంగా నీకు ఈ వాక్యము చెవిలోకి వెళ్ళలేదు, హృదయంలోకి వెళ్ళలేదంటే ఖచ్చితంగా మనకు చెవులు లేవని అర్థం. ఆయన అంటున్నాడు ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు, చెవి గలవాడు వినుగాకని. జయించిన వారిని ఆయన అడుగుతున్నాడు ఒక మాట, జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, దేవుని ఆలయములో ప్రతి పాపాన్ని జయిస్తే, తాగుడిని జయిస్తే, జూదాన్ని జయిస్తే, వ్యభిచారాన్ని జయిస్తే, విగ్రహారాధన జయిస్తే, ప్రతి పాపమును లోపమును ఒప్పుకొని సరిచేసుకొని జయిస్తే నిన్నొక స్తంభముగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మూల స్తంభముగా చేసేదను, స్తంభముగా నిలబెడతానని లోకమును జయిస్తే ఆలయములో నిలబెట్టే ఒక స్తంభముగా చేయబోతున్నాడు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వేలుపలకి పోడు. దేవునికి స్తోత్రం. పరలోకము ఆలయమే దేవుడు, ఆలయమే దేవుడు. ఆ ఆలయములో లోపలికి ప్రవేశించినాక వాడు ఎన్నడూ బయటికి పోడు, ఇంకెన్నడూ అక్కడ నుండి తోసివేయబడదు, ఎన్నడూ అక్కడ నుండి తోసివేయబడినటువంటి తోసివేయబడని రాజ్యము, స్థిరమైన రాజ్యం, బలమైన రాజ్యం, పరిశుద్ధులు నివాసము చేసే రాజ్యం, ఆ రాజ్యములకు నువ్వు చేరేవు తప్పుకోకుండా. ఆ చేరటమే దేవుడు ఉద్దేశం. దేవుడు అంటున్నాడు కదా, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టటపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. అక్కడికి వెళ్ళినాక మనము జయించి లోకమును పాపమును జయించి పరలోకం వెళ్ళిపోయినాక అక్కడ ఒక పేరు, దేవుని పేరు రాస్తాడట మనకి. ఆ తర్వాత పరలోకం అనే యెరూషలేము పేరు రాస్తాడట. పరలోకమే యెరూషలేముగా మార్చిన దేవుడు ఓ క్రొత్త పేరు నీ మీద వ్రాస్తాడట. ఆ పేరు పొందిన వారికే తెలుసట, ఆ పేరుతో పిలిపించుకున్న వారికే తెలుసట, మిగతా వారికి ఎవరికి తెలీదు. పరలోకం వెళ్ళాక ఒక బ్యాడ్జ్ తట్టుకొని పెట్టుకొని
ఏ విధంగా తిరుగుతారు మీటింగ్స్లో. అలాగే పరలోకములో ఆయన పేరు పొందిన ప్రజలకు ఆయన అడ్రస్ పరలోక రాజ్యము, పరలోక దేవుని పేరు, ఆ తర్వాత పరిశుద్ధుడు అయిన నీవు నీకు ఒక క్రొత్త పేరు రాసి నీకు ఒక బ్యాడ్జీ లాగా పెడతాడు, నీ ఒంటి మీద పెడతాడు, నీ శరీరం మీద, నీ నొసటి మీద ముద్ర వేస్తాడు, నీ హృదయం మీద రాస్తాడు, ఆలయంలో ఒక స్తంభముగా చేయబోతున్నాడు. ఇంతకన్నా గొప్పవారు మనకు ఎవరు కావాలి? ఆ గొప్పవారి పేరు మనం పొంది ఆ గొప్ప రాజ్యానికి వెళ్ళి ప్రభుతో ఆనందించటమే కోరుకుంటే ఈ వాక్యముతో పరిచయము, ఈ వాక్యముతో స్నేహము, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఈ దేవునితోనే స్నేహం కలిగి దేవుని రాజ్యము చేరదాం, దేవుని కృప పొందుకుందాం, దేవుని ముద్రగల మనుషులు కాగల జనులు ధన్యులు, యాకోబు దేవుడు కాగల ప్రజలు ధన్యులు అని చెప్పిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు. నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచునాయన. ఆది అంతము లేనివాడవయ్యా, నిన్న నేడు అకరీతిగా ఉన్నావయ్యా, మాతో కూడా మీరుండి నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ స్మరణా సంఘ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం చెబుతున్న ప్రసంగాలను ప్రభు మీరు ముద్ర వేసి భద్రపరచండి. వింటున్న పిల్లలందరికీ దీవెన కలుగునట్టుగా సహాయం చేయండి. ఆశీర్వాదాలు పొందుకునేలాగా సహాయం చేయండి. నీ రాజ్యము కలిగిన వారిగా మార్చండి. నీ కృపతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.